సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి అనేది ఎంతవరకు? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా అనే హాస్యపదమైన సన్నివేశంలో ఉన్నాము. ఎందుకంటే 2019 ముందు మన రాష్ట్రానికి విదేశాల నుంచి ఎంతోమంది వ్యాపారవేత్తలు వచ్చి రాష్ట్రంలో ఈ కంపెనీని పెట్టాలి ఆ కంపెనీని పెట్టాలి ఆలోచనతో సర్వేలు చేస్తుంటే సెంట్రల్లో మోదీకి భయం పుడుతుంది. ఎందుకురా అంటే, ఏందిరా ఇది, మనం ప్రధానిగా దేశాన్ని పరిపాలిస్తామంటే విదేశాల నుంచి వచ్చే కంపెనీలంతా ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయని భయం. ఎందుకంటే ఆ రోజు ఆయన పరిపాలన అలా ఉండేది. ఎందుకంటే నిరుద్యోగులకు కానీ సరేనా ఉద్యోగ వృత్తికి పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు వస్తున్నాయి, మనము ఆ రాష్ట్రానికి వెళ్తే మనకి ఉద్యోగాలు వస్తాయి అనేసి చాలా విపరీతంగా ప్రయత్నాలు చేసేవారు. కానీ ఇవాళ చూస్తే రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో నుంచి పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళే నిరుద్యోగులు స్టార్ట్ అయిపోయినారు. ఎందుకంటే కంపెనీలు లేవు, వచ్చిన కంపెనీలు జంపు. వాళ్ళు దేశాలకు వెళ్ళిపోయినారో పక్క రాష్ట్రాలకు వెళ్ళినారో ఇంతవరకు అర్థం కాలేదు. ఉన్న అమర రాజా కంపెనీని కూడా ఎత్తేయాలని చూశారు. లాస్ట్కి అమర రాజా కంపెనీలో కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు, కుటుంబాలు అమర రాజా కంపెనీ వల్ల బతుకుతున్నాయి. ఈరోజు అమర రాజా కంపెనీని కూడా ఎత్తేయాలని చూశారు. ఎందువల్ల ఈ పరిపాలన అర్థం కావట్లేదు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారో తెలియదు. ఇంతకుముందు మనం చూసాం, శ్రీలంకను చూసాం ఎలా అయిపోయిందో. వాళ్ళు కనీసం ఒక పూట అన్నం తినాలంటే కూడా కనీసము వాళ్ళు 500 రూపాయలు పెట్టి బియ్యం కొనే స్టేజ్కి వచ్చేసారు. పక్క దేశాల్లో చూస్తే పాకిస్తాన్లోకి తాలిబాన్లు ఎట్ట దూరినారో అదేవిధంగా రేపు మన రాష్ట్రంలోకి పక్క రాష్ట్రాల వాళ్ళు దూరైపోతారు. పక్క రాష్ట్రాల వాళ్ళు ఈ బ్యాంకులు వీళ్ళు ఎందుకంటే మేము లోన్ ఇచ్చాము, మేము మీది రాష్ట్రానికి ఆర్థికంగా మేము ఆదుకున్నాము, మాకు లోన్లు కట్టలేదు కాబట్టి మేము హ్యాండ్ఓవర్ చేసుకుంటాం రాష్ట్రాన్ని అనే స్థితికి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మన రాష్ట్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ముఖ్యంగా ఆలోచించాల్సింది యువత. యువత తలుచుకుంటే రాష్ట్రం కాదు దేశాన్ని కూడా పరిపాలించవచ్చు. అలాంటి సామర్థ్యం కలిగిన యువత ఉంది. కాబట్టి యువత ప్రతి ఒక్క యువత మేల్కొని రాష్ట్రం కోసం ఆలోచించి ఒక్క నిమిషం ఆలోచించారంటే ఈరోజు దేశంలోనే నెంబర్1 స్థానంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎత్తుకున్నా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ అయిపోయినాడు. ఆయన చేసిన పాలనలో ఈరోజు మన రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో మనం చెప్పుకోవాల్సిన, గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు 19 వరకు ఉన్నాయి, ఇప్పుడైతే లేదండి. ఒక చెప్పండి, యువతకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చిన హామీ, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి, ప్రతి ప్రభుత్వంలో ఉన్న ఖాళీ పోస్టులు అన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఇలా. ఈరోజు వాస్తవానికి ఎత్తుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ప్రభుత్వ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి పిఎఫ్లు రాలేదు, అవి రాలేదు, ఇవి రాలేదు, పాపం రోడ్ల పైన వచ్చేసాం. యువతకి ఆడి నుంచి ఉద్యోగాలు ఇస్తారండి? జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఎక్కడిచ్చాడు? ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. 3 ఏళ్ళు అయిపోయింది, 3 జనవరిలో వచ్చేసినాయి, 3 1వ తేదీలో వచ్చేసినాయి, ఇంతవరకే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే. సరేనా, మరి ఉద్యోగాలకి యువతకు ఉద్యోగాలు ఆడి నుంచి ఇస్తాడు? ఉన్న ఉద్యోగస్తులకే ఏమీ లేకుండా రోడ్లపైన వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది, వాళ్ళని హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి, మళ్ళీ వాళ్ళకి అరెస్ట్ వారంటీలు కూడా ఇచ్చేసినారు. మీరు కానీ బయట వస్తే అరెస్ట్ వారంటీలు అనేసి ఆల్రెడీ వాళ్ళని హౌస్ అరెస్టులు అన్నీ చేసేశారు. ఇంకా యువతకి ఏమిస్తాడండి? యువతకి ఏమి ఇవ్వడండి? ఆల్రెడీ జరుగుతుంది కదా, యువతకి కంపెనీలు ఉంటే కదా యువత ఉండాలి. రాష్ట్రంలో యువత ఉండాలంటే ఫస్ట్ చదువుకున్నోడికి ఒక ఉద్యోగం ఉంటేనే కదా రాష్ట్రంలో ఉండగలుగుతాడు, వాడి కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. కంపెనీలో లేనప్పుడు ఆ యువత ఎక్కడుంటాడండి? పక్క రాష్ట్రాలకు పోతాడు, ఏ తెలంగాణనో, తమిళనాడో, కర్ణాటకనో, మహారాష్ట్రనో, ఇలా వెళ్ళి అతను కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి వచ్చేస్తాడు. సరేనా, ఇక్కడ ఇంకొక 1 సంవత్సరం 2 ఏళ్ళు పోయింది అనుకోండి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాడు కుటుంబాలను తీసుకొని యువత. ఏ యువత అయితే ఉద్యోగం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళాడో అదే యువత మళ్ళీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక్కడ మనం బతకలేమమ్మా, ఇక్కడ ఉన్న పరిస్థితులకి వచ్చి మనకి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకునేస్తారు మన రాష్ట్రాన్ని, మనం ఇంక బతకలేము. ఎందుకంటే ఇప్పుడే ఇంటి పనులు చూస్తున్నాము, మున్సిపాలిటీ కార్పొరేషన్ పనులు, పంచాయతీ పనులు, ఎక్కడ చూసినా ప్రతి ఒక్క చెత్తగా నుంచి మనం ఇంట్లో నిద్ర లేనప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రతి ఒక్క దానికి పన్ను కడుతున్నాం. సరేనా, కాబట్టి
ఇక్కడ బతకడం చాలా కష్టము. పక్క రాష్ట్రం గెలిపోదామమ్మా, ఆడన్నీ మనకి దొరుకుతున్నాయి. 2 రూపాయలు పెట్టినా భోజనం దొరుకుతుంది, 5 రూపాయలు పెట్టినా భోజనం దొరుకుతుంది, 100 రూపాయలు పెట్టినా భోజనం దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి బతుకుదాం రామ్మా అని తీసుకెళ్ళిపోతారు. అదే అండి, ఆయనకి రాజధాని అంటే ఫుల్ పిక్చర్ లేదండి. ఎందుకంటే రాజధాని అంటే ఏమి, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమండి. రాజధాని అంటే పక్క దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ అని కొట్టడం, క్యాపిటల్ చూపించాలి. రాజధాని అంటే 3 రాజధానులు చూపిస్తే కన్ఫ్యూజన్ అవుతారు ఎవరైనా. ఏ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది, వైజాగ్ విజయవాడనా కర్నూల, ఏది ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇప్పుడు ఒక విదేశం నుంచి ఒక పెట్టుబడిదారుడు వచ్చాడండి కంపెనీ పెట్టాలి ఏపీలో అనేసి, అతను ఎక్కడికి పోవాలి ఫ్లైట్ బుక్ చేసుకొని? అమెరికా నుంచే వస్తున్నాడు. అతను విజయవాడకు పోవాలా, వైజాగ్ పోవాలా, కర్నూలుకి పోవాలా, ఎక్కడికి పోవాలో తెలియకుండా అతను అక్కడే ఆగిపోతాడు. ఇంకా ఏపీకి ఎందుకు వస్తాడు అతను? మీరు ఫస్ట్ క్యాపిటల్ చూపించండి, నేను వస్తాను, క్యాపిటల్ లేని స్టేట్కి నేను ఎలా వచ్చేది అనేసి ఖచ్చితంగా అతను అక్కడికే బ్రేక్ అయిపోతాడు, ఇంక రాడు. ఇంకేం కంపెనీ వస్తుంది మనకి? ఇలాంటివన్నీ జరగవండి. ఎందుకంటే ఆయన ఉన్నంతకాలము ఈ రాష్ట్రము కష్టాలు పడాల్సిందే తప్ప, ఏ రోజు ఎవరైనా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కేటర్ తప్ప ఇంకా మామూలు సామాన్యుడైతే ఇంకా బతకడం చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఇంకా 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటున్నా అని చెప్పి ధీమాక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే సంక్షేమ పథకాలు, నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతున్నాయని, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు 10,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయని అంటున్నారు కదా. ఈరోజు సంక్షేమ పథకాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, 2014 నుంచి 2019 వరకు ఎవరైనా సరే పుట్టిన బిడ్డకాడి నుంచి సరేనా పుడతానే శిశు సంక్షేమ కానుక అనేది ఒకటి ఇచ్చాడు, 12,000 రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ బిడ్డకి ఒక జనరేషన్ రావడం, స్కూల్లో చదివి ఇచ్చేది, స్కూల్లో జాయిన్ అయిపోయడం, 10,000 రూపాయలు ఇస్తున్నాడు సరేనా. తర్వాత ఆ బిడ్డ చదవంగా స్కాలర్షిప్లు వస్తున్నాయి, సబ్సిడీ లోన్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఏమొస్తుందండి, కనీసం బిడ్డ పుట్టేదానికి కూడా ట్యాక్స్ కట్టమంటాడు సరేనా. హాస్పిటల్కి పోతే ఒక మెడిసిన్ ఉంటే ఒక మెడిసిన్ ఉండదు, 10 మెడిసిన్లో 5 మెడిసిన్స్ లోపలిస్తే 5 మెడిసిన్స్ బయట కొనుక్కుంటానని స్లిప్ ఇచ్చి పంపిస్తా అన్నారు సరేనా. మరి ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయండి? మరణించినోడికి 2 లక్షల బీమా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు 2 లక్షలు ఎక్కడండి? ఎంతోమంది మరణించారు, ఎవరికి ఇచ్చారండి? యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు అన్నారు, ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇవ్వాల సరేనా. ఒక కుటుంబంలో 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు, 60 ఏళ్ళు వాళ్ళు కూడా పెన్షన్ ఇవ్వాలి, ఆయన ఉన్న పెన్షన్లో బీకే అయినాడు. మరి పెన్షన్లు ఎలా ఇస్తాడు? ఎలా అభివృద్ధి చెందుతుందండి? ఇక్కడ చూస్తున్నాము కళ్ళతో, ప్రజలు దీర్ఘంగా ఆలోచిస్తే అసలు రాష్ట్రంలో ఉన్నామా లేదా అనే ఆలోచనలోనే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరేనా. మనకి నాయకత్వం లేదు, నాయకులు లేడు, మన పరిపాలిస్తా అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి కాదు, తాలిబాన్లు మారి వచ్చి పరిపాలిస్తా అన్నారు. కాబట్టి యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేయాలంటే ఎలక్షన్ రావాలి, యుద్ధం చేయాలి, యుద్ధంలో మనం గెలవాలి, గెలిచి మన న్యాయపరమైన నాయకత్వాన్ని తెచ్చుకొని రాష్ట్రంలో ఉండగలుగుతాం. వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతున్నాయని చెప్పి 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపడతానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది? చెప్పాను కదండి, పాకిస్తాన్లో తాలిబాన్లు ఎలా పడినారో చూడబడినాడో అదేవిధంగా కంపెనీ ఇప్పుడు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెడుతున్న బ్యాంకులు కావచ్చు సరేనా, ఇంకా ఉన్నాయి ఇంకా కొంతమంది, వాళ్ళందరూ వచ్చి రాష్ట్రం మీద పడతారు, రాష్ట్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఆయనే లక్షణంగా విదేశాలకు వెళ్ళిపోతాడు సరేనా, ఆయన ఊరుకో విదేశాలకు వెళ్ళిపోతాడు, జాలీగా ఆయన ఉంటాడు. రాష్ట్రంలో అష్టకష్టాలు పడాల్సింది ఎవరు? యువత, మాలాంటి నిరుద్యోగులు, మాలాంటి ప్రజలు తప్ప ఇంకెవరు బాగుపడరండి ఆయన వల్ల. ఇంతవరకు వాళ్ళనే చెప్పండి, వాళ్ళ నాయకులనే ప్రశ్నించండి, మీరు ఏం సంక్షేమ పథకాలు రిలీజ్ చేశారో ఒక కుటుంబం దగ్గర పోయి కూర్చొని లిస్ట్ అవుట్ ఇమ్మని చెప్పండి. ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకు తెలుసు ఎందుకంటే మనం ఏమి ఇచ్చాము ఏమి లేదు అనేది సరేనా. కాబట్టి అది దిగజారిన పరిస్థితుల్లో ఉండాలి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు. దీని గురించి మనము ఆలోచించి ఉన్న టైం వేస్ట్ చేసుకోవడానికన్నా నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి ఆలోచించుకోవాలి సరేనా.